జేఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 14 చేరింది. ఇక పేపర్ లీకేజీ సిట్ కస్టడీ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మిగిలిన 3 నిందితుల కస్టడీ పిటిషన్ ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 14 చేరింది. ఇక పేపర్ లీకేజీ సిట్ కస్టడీ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మిగిలిన 3 నిందితుల కస్టడీ పిటిషన్ ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఈరోజు చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి 4 నిందితుల్ని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ రాజశేఖర్ ఖితావత్ డాక్య ఇటు రాజేశ్వర్ను కీలకంగా భావించి సిట్ అధికారులు ఈ రోజు దర్యాప్తును చేపట్టబోతా ఉన్నారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంలో దాదాపుగా 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఆ దర్యాప్తు ముమ్మరం చేపట్టడంతో 8 నుంచి 14 చేరిందనే చెప్పుకోవాలి ఆ సంఖ్య. ఈ రోజు తాజాగా మరొకరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతం లో చూసుకున్నట్లయితే 8 నుండి 14 చేరడం జరిగింది. ఈ 14 కూడా కీలకంగా 4 అధికారులు వారిని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే కీలకంగా ఈ రోజు సిట్ అధికారులు గతంలో దాదాపుగా 10 పాటు వారిని రిమాండ్ నుండి ఈ విచారణకు ముమ్మరం చేపట్టడం కోసం 8 సమయాన్ని అడిగారు. అయితే కోర్టు సంబంధించి 8 కుదరదంటూ 6 గడువు ఇవ్వడం జరిగింది. అయితే 6 భాగంగా కీలకంగా ఈ సిట్ అధికారులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్.